హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే చికెన్ చేయబోతున్నాను. ముందుగా నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వాష్ చేసిన చికెన్లోకి 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 బద్ద నిమ్మచెక్క కలిపి మిక్స్ చేయాలి. మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి చికెన్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 టమాటా తీసుకొని నీట్గా కడిగేసి దాని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత దానిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 4 ఇలాచీలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు మనం 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. జీడిపప్పు పలుకులు అనేవి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు పలుకులు లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత దానిలోకి మనం కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ వేసుకోవాలి. ఆనియన్ స్లైసెస్ కూడా మనకి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఆనియన్స్ అనేవి మాడిపోకుండా చూసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తాను. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని 5 నిమిషాలు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత దానిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు చికెన్ అనేది మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 గంట తర్వాత చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. మనం గరిటెతో నొక్కితే తెలిసిపోతుంది చికెన్ అనేది ఉడికిందా లేదా అనేది. వన్స్ చికెన్ అనేది ఉడికిపోయిన తర్వాత మనకు కావాల్సిన సామాను యాడ్ చేసుకోవాలి.
చికెన్ అనేది ఆయిల్లో ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ఇప్పుడు దానికి సరిపడా 1/2 గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని 45 నిమిషాల వరకు మూత పెట్టేసి ఉడికిస్తే మన చికెన్ రెడీ అయిపోతుంది. ఒక 45 నిమిషాల తర్వాత కర్రీ అనేది దగ్గరకు అవుతుంది. ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఏమైనా సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇది ఇవాళ మన రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.